గ్రామీణ ప్రాంతంలోని ప్రతి పౌరుడికి అత్యుత్తమ ప్రమాణాలతో సేవలను అందించేందుకు 10 లక్షలకు పైగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఏర్పాటైన కార్యక్రమం భారత్ సేవ డిజిటల్ ఇండియాని అవలంబించే ఒకే ఒక మార్గం భారత్ సేవ ఈ కార్యక్రమ ఆవిష్కరణ రాజమండ్రి జిల్లాలో జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జక్కంపూడి రాజా హాజరై భారత్ సేవ సిఎస్సికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈస్ట్ గోదావరి భారత్ సేవ ఛానల్ పార్ట్నర్గా మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి మరికొంతమంది వ్యక్తులు సంతోషంగా భారత్ సేవ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని రాజమండ్రి వేదికగా ఇవాళ ప్రారంభించినటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ఆర్గనైజేషన్ యొక్క యాజమాన్యం అన్ని టీం అందరికీ కూడా నాకు కృతజ్ఞత. ఇవాళ మరి గవర్నమెంట్కి సంబంధించినటువంటి సర్వీసెస్ కానీ ప్రైవేట్ సర్వీసెస్ కానీ వీటన్నిటినీ కూడా ఒకే సింగిల్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి అన్ని ఇంటిగ్రేట్ చేసి ప్రజలకి మంచి నాణ్యమైనటువంటి సేవలు అందించాలని గొప్ప మంచి ఉద్దేశంతో ముందుకొచ్చినందుకు ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేనేజ్మెంట్ దగ్గర నుంచి మొదలుపెట్టి సిబ్బందిని అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. ఖచ్చితంగా ఇటువంటి ఆర్గనైజేషన్స్ మనం స్టార్ట్ చేసినప్పుడు మన ఎంత పెద్ద ఆర్గనైజేషన్ను ప్రారంభించినప్పుడు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇన్ని నమస్కారం, నా పేరు అనిల్ కుమార్ పాసినపల్లి, భారత్ సేవ మరియు సార్వే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి సీఈఓని ఫౌండర్ని. సో భారత్ సేవ ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో భారత సేవ ఆవిష్కరణ జరిగింది. సో భారత సేవ అంటే ఏంటి, రెండు ప్రధాన లక్ష్యాలతో భారత సేవ ఏర్పాటు జరిగింది. గ్రామీణ స్థాయిలో ఎక్కువ నిరుద్యోగులకి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఒక ప్రధాన లక్ష్యంతో పాటు పౌరులందరికీ నాణ్యమైన అన్ని సేవల్ని పథకాలని సంక్షేమ పథకాలని కేంద్ర ప్రభుత్వ పథకాలని వాటిని అందించే విధంగా క్షేత్రస్థాయిలో అందించే విధంగా ఈ భారత సేవ రూపొందించడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా మిగతా ఉన్న టెక్నాలజీ ప్లాట్ఫామ్లో ఇది మొట్టమొదటి 9-డైమెన్షనల్ ఇన్ఫర్మేషన్ ప్యాటర్న్తో అత్యాధునిక సాంకేతిక విధులతో కూడిన ఇంప్లిమెంటేషన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ తోటి భారత సేవ కేంద్ర .com అనే వెబ్సైట్ ద్వారా మా పౌర సేవ ఎగ్జిక్యూటివ్స్లో వి కాల్డ్ ఎస్ సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ ప్రతి మండలానికి మేము అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఆ మండలంలో తాలూకు ప్రజలకి ఈ సేవల్ని వాళ్ళ ఇంటి వద్దకి డోర్ స్టెప్ డెలివరీ లాస్ట్ మైల్ డెలివరీ సర్వీసెస్ లాగా అందిస్తారు. ఇందులో